अरे परिशा एडुन्नावरा अरे परिशा बिटा एप्पुडु फोन पट्टुकोने नारा आटा अब्बा फोन काग्गिदालुगा ఈ పోరాల తోటి ఇదే పరిచయం ఉంది ఎప్పుడు చూడు ఫోను 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 నీ అవ్వ ఏం పని చేసి పడతారా ఊగ గిదే ఓరుతావా ఇంట్లో కూర్చోనియావా పోతే ఓరా పోయినోని ఓగ మందులు తీసుకురా కొద్దిగా కాలు చేతులు మూసుకునే సాధన అయితే లేదు పెద్ద మనిషికి ఇట్లా ఇంట్లో నీకేమన్నా బరువు బాధ్యత ఉన్నాదిరా నీ అవ్వ గిదే ఓరుతావు ఏమైనా నీ అవ్వ నా కడుపులో ఫాల్ట్ గాడు పుట్టిండు ఒక్క పని చేయడు పెద్ద మనిషికి గిట్ట మందులు తెద్దారు అద్దేద్దారు ఏమన్నా ఉన్నదా ఇల్లునాది పొలం నాది నీకు ఇచ్చేదో ఇచ్చేసి ఇల్లగొట్టుడే బాగా మాట్లాడుతున్నావేమే ఏందన్నయ్య చెల్లంటే గింత ప్రేమ లేదు నీకు నీకు జ్వరమత్తే అవ్వ నేను మంచకాడ అన్నవన్నయ్య నీకేం తెలుసు గింత ఇమానం లేదు నీకు ఏది తెచ్చినా నీకు ఇయ్యంది నేను తిన్నా ఎప్పుడన్నా నువ్వు తినపోతే నేను నువ్వు తిన్నా నేను తిన్నట్టే అనుకున్నా కదా అన్నయ్య నువ్వు ఆస్తి అంటున్నావు నేను ఎప్పుడు పోతే అప్పుడు ఆస్తి నీది అనుకుంటున్నావా అన్నయ్య ఏందే బాగా ప్రేమ తొక్క అని మాట్లాడుతున్నావు పైసలు జాగాల ముందట ఇవన్నీ ఏం పనిచేయే అరే మా నాయన అవ్వ నాకు అప్పులు చేసి ఇల్లు ముంగిలు ఏం లేక పెడితే కట్టపడి నాకు ఉన్నది ఇవ్వాలరా నువ్వు ఒక్కనివేనా అయితివి ఈ పొలాలు ఇల్లు మింగులు ఇవన్నీ నేనే సంపాదించిన గారా నా కడుపులో ఫాల్ట్ కానీ వచ్చినవరా నువ్వు ఏందిరా 24 గంటల ఫోను మన్ను మచ్చనం ఆ చూపదిగాలు తాగుడు ఇదేనారా జీవితం పని చేసుకొని మంచిగా బతకనరా ఎందుకురా మనిషి మనిషి పుట్టుకై ఉట్టి అరే గింత ఆస్తి కోట్ల రూపాయల ఆస్తి సంపాదిస్తే కనీసం గోళి తెచ్చే దిక్కు లేదు కదారా నీ కొరకు ఇంత కష్టపడి ఎత్తి ఎందుకురా ఇదంతా నీ కొరకే కదారా కనీసం దాఖానకు తీసుకుపోయే దిక్కు లేదు ఎందుకురా ఈ బతుకు నాకు నీయసంటాడు కడుపులో ఉడితేంది పుట్టపోతేంది కోటి ఆశలతోటి బతుకుతున్నారా నువ్వేదో ఎత్తావని కానీ నువ్వు గిసుంటాను అని నాకు తెలియదురా అవురా ఇంత ఆశ సంపాదించబట్టి ఇంత వెట్టపట్టుకునే నువ్వు నా చుట్టూ తిరుగుతున్నావురా లేకపోతే ఎన్నడో నన్ను వాగులో పడేస్తో నేను నీ గుణం తెలియదారా నాకు ఆ సూపు ఏంద్రా మళ్ళా దొంగ లెక్క దొంగ సూపు ఉంది ఏంద్రా ఆ మల్లిగాని సోపతి ఆ ఎల్లిగాని సోపతి బంద్ చేయవరా అన్నంటే నాన్న తర్వాత నాన్న తెలుసా అన్నయ్య నీకు నా ఆస్తులు శాశ్వతం కాదు అన్న చెల్లెల అనుబంధమే శాశ్వతం అవురా కష్టపడి సంపాదించింది అంత పెడితే తాపకి 2 గుంటలు అమ్ముతున్నావు తాగుతున్నావు తింటున్నావు తిరుగుతున్నావు గిదేనారా జీవితం గిదేనారా బతుకు ఎవడన్నా ఇంటి ముందడికి వచ్చి నీకు పిల్లనిస్తే అంటున్నారా ఇంత పొలం ఉన్నా ఇన్ని పైసలున్నా మళ్ళా కోపంగా చూస్తావెందుకురా ఎవరి మీదరా నీ కోపం రాత్రి 12 అయ్యేదాకా ఇంటికి రావు పొద్దుగాల 12 అయ్యేదాకా లేవు గిదేనారా చూడుపోరా ఒక్కొక్క నీ పొద్దుగా లేచి ఎట్లా పనికోతుండ్రు ఎన్నడన్నా పొలం కాడికి పోయినా అవురా మొన్నగ్గ ఒడ్డు ఎక్కదా అంటే సాతగాక కొన్ని మందులు తెచ్చుకున్నావు సాతగాక ఒడ్డు ఎక్కి నువ్వు వచ్చి నాయన మనకింత ఒడ్డు ఎక్కుతా అన్నావురా
నీ అవ్వ నీ బతికెందుకురా? ఏందే బాపు ఉగ్గున కొద్ది బాగా మాట్లాడుతున్నావు, ఇంట్లో ఉండా నాపో అన్న. అంటే ఎవరు రోడ్డు పంట తిరుగుతలేరా, అన్నం తింటలేరా, అలా అవ్వాయ జాతలేరా? నువ్వు గంక జాతున్నట్టు ఎందుకు ఎత్తున్నావు అట్లా? పొమ్మంటావా చెప్పు, పోతా. అరే నిన్ననుడు కాదురా, భూమి జాలకు విలువచ్చుట్లా నీ అసలు ఫాల్తుగాళ్ళంతా ఊరంతా మోపాయిలరా. నాయనా సంపాదించుడే కాదే, లేపేస్టోడు కూడా ఒకటి ఉండాలి కదా నా లెక్క. గదేరా గదే గదే నేర్చిండ్రా అందరు. మీరు మీరు నేర్చిన పాటనే గదిరా. కాదు నాయన, ఆల్రెడీ తాత మత్తు జాగలు సంపాదించిండు, దాన్ని నువ్వు డబల్ చేసినావు. ఇప్పుడు మళ్ళా నేను చదువుకొని నేను జాబ్ చేసి మళ్ళీ వాళ్ళందరూ ఏం చేస్తురే? మళ్ళా జాగలు కొనుడే, మళ్ళీ అందరికి అందరం డబల్కి డబల్ చేస్తే ఎవరు ఖర్చు పెట్టాలి? అవి ఎవరు కథం చేయాలి? నా సొంటోడు ఒకరు లేకపోతే ఎట్లా చెప్పు నువ్వు చెప్పు. ఏం కాలమో ఏమో, పోరగాళ్ళేమో గట్లున్నారు, పెద్ద పెద్దగైన గిట్లున్నారు. నీ అవ్వ ఏం మనసులో ఏమో. అరే అర్ధగంట సేపా చూడబట్టి చెల్లెని ఓరువనే ఓర్చలేవేందిరా, కొడుతున్నావు ఎందుకురా? గిట్లేనారా? ఏందే తాత ఇది ఇప్పుడే గింత లేదు, భూమి జాగా అని మాట్లాడుతుంది. భూమి జాగల గురించి కాదురా బిడ్డ, మానవ సంబంధాల గురించి, అన్న చెల్లెల అనుబంధం గురించి మాట్లాడుకోవాలి. ఆత్మీయతోటి అనురాగంతోటి వాళ్ళ మీ చెల్లెని కొట్టినా నువ్వు ఎదురుండనురా, నువ్వే కొడతావురా గట్లా. నీకేమన్నా అయితే నీ గురించి బాధపడటం లేవాలి చెప్పు నాకు, నీ చెల్లెనే బాధపడుతుంది. చెల్లె అంటే ఏందిరా? మన పానంరా, మన గుండెల మీద పెట్టుకొని పెంచుకోవాలి. అసలుంటికి నువ్వు గుండెల మీద కొట్టబడుతుంది, నీకు మనసు ఎట్లా ఒప్పుతుందిరా? కనీసం గింతనైనా మానవత్వం లేదారా నీకు? చెల్లె అంటే ఎంత ముద్దుగుందిరా, పానం వల్ల చూసుకోనరా చెల్లెను. మంచైనా చెడైనా మన ఇంటికి వచ్చేది కారా, మన ఇంటి ఆడబిడ్డ కారా. ఏదైనా నువ్వు రేపు శుభకార్యం చేస్తే నీకు ఇంత బొట్టు పెట్టేది చెల్లెనే. ఎవరు చేస్తారా ఇంత ప్రేమతోటి? రెండు కన్నీటి బొట్లు కట్టదురా ఇంటి ముందడి కట్టే చెల్లె అంటే. మన గురించి ఏడ్చేటోళ్ళు ఎవరు ఉండరు, బాధపడేటోళ్ళు ఎవరు ఉండరు, మన చెల్లెనే. రక్త సంబంధాలను ఓడుకోవద్దు, మానవ అనుబంధాలను ఓడగొట్టుకోవద్దు. అయ్యవని మంచిగా చూసుకోవాలి. ఊర్లో చూస్తే పలాని మళ్ళీ కొడుకు అంటే ఊరు ఊరు మెచ్చాలి. గిట్లేని అర కొట్లాడు, మీరు గింత లేరు. నీ యాభా పోరగాళ్ళు ఏమంటే భూమి అంటారు, జాగ అంటారు, పైసలు అంటారు. చూస్తే మనిషిని చూస్తే మనిషి వరవరు. అరే గిట్లుంటే ఎట్లారా? ఊరు ఎట్లుందిరా? ఊరు ఊరు ఎట్లా తయారైందో మీరు ఎట్లా తయారవుతుండ్రు? అరే ఆత్మాభిమానం అంటే పానం కన్నా ఎక్కువరా. చెల్లె అంటే పానం లెక్క చూసుకోవాలి. రక్త సంబంధాన్ని ఓగొట్టుకోవద్దు. ఏది ఓడగొట్టుకున్నా సాధిస్తాం, కానీ చెల్లె ప్రేమ, తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ ఎవ్వరు ఓడగొట్టుకోవద్దు. అందరితో మంచిగా కలిసిమెలిసి ఉండాలి. ఊకొని బిడ్డ, ఊకొని నేను మెంచుకుంటాను కదా బిడ్డ, నేను మెంచుకుంటానని నేను కోరుకోబట్టి నాకు మీరు తప్పే ఉన్నారు బిడ్డ. నేను ఏదో నాలుగు రోజులు ఉండిపోయేటోని, మీదే కదారా భవిష్యత్తు అంతా. మీ కొరకే కారని ఇంత సాధంగా పోయినా పనిచేసి సంపాదించేదంతా. మీరు మెంచుకుంటేనే కారా నాకు మంచిది. బాబు ఇన్ని రోజులు నువ్వు చెప్తుండే, ఇప్పుడు మొత్తం నువ్వు చెప్పినట్టే ఏంటనే. తాత ఇన్ని రోజులు చెల్లెలు ఇప్పటి నుంచి కొట్టాను. మెంచుకుంటారా బిడ్డ, అందరం మెంచుకుంటారా, సంతోషంగా ఉండాలి.